वेलकम टू क्रेन टीवी सिनेमा फक्कीलो चेजिंग आरुगुरु स्मग्लर्लु अरेस्ट मूडु कार्लु पद्नालुगु एर्र चंदनं दुंगल स्वाधीनं सिनेमा फक्कीलो चेजिंग चेसी कर्नाटक सरिहद्दुलो स्मग्लर्ल वाहनालु अड्डुकुन्न टास्क फोर्स अधिकारुलु चंद्रगिरि समीपंलोने ऐतपल्ली नुंचि कर्नाटकलोने कोलारु वरकु सिनेमा फक्कीलो रेंडु वाहनालनु चेज चेसी पट्टुकुन्नारु टास्क फोर्स पोलीसुलु ఆరుగురు స్మగ్లర్లు అరెస్ట్ చేసి మూడు కార్లను పద్నాలుగు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు మీదుగా కర్ణాటక సరిహద్దుల వరకు చేజ్ చేసుకుంటూ వెళ్లి పట్టుకున్నారు పోలీసులు. కోలారు సమీపంలోని నేర్నహల్లి గేట్ వద్ద స్మగ్లర్ల కార్లు పంక్చర్ కావడంతో వాహనాలను నిందితులను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వెహికల్ చెకింగ్ కోసము మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కోసము ఐతేపల్లి విలేజ్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ వెళ్తే గన అక్కడ ఈ రెండు ఇన్నోవా వెహికల్స్ ఒక మారుతి కారు ఉన్నింది. ఇంకా మేము అక్కడ అంబుష్ చేసుకుని ఉన్నాము. అంతలోన ఈ ఒక వాళ్ళు మమ్మల్ని అబ్జర్వ్ చేసేసి ఒక ఇన్నోవా వెహికల్ అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకా మేము దాని ముందనే చేజ్ చేసుకునేసి వెళ్ళాము. ఒక ఇన్నోవా వెహికల్ ఒక మార్తి కారు పైలట్ గా పోతుంది. దాన్ని అట్లా చేజ్ చేసుకుని వెళ్ళాము. వెళ్తే ఇక్కడ కోలార్ దగ్గర కర్ణాటక రాష్ట్రం కోలార్ దగ్గర మనం పట్టుకోవడం జరిగింది. ఒక ఇన్నోవా వెహికల్ మాత్రమైతే స్పాట్ లో పట్టుకోవడం జరిగింది. అందులో అక్కడ మన చేజ్ చేసి చూస్తే ఆ వెహికల్ లో ఆరు మంది రెడ్ సాండర్స్ సంబంధించినటువంటి స్మగ్లర్స్ ఉన్నారు. ఒకడు వచ్చేసింది అయితే పల్లెకి సంబంధించిన దృష్టి మునికృష్ణ, ఇంకొకతను వచ్చేసింది చంద్రగిరి మండలానికి సంబంధించిన ఒకతను ఉన్నాడు. మిగిలిన నలుగురు కూడా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరూ ఒక మరొక ఇన్నోవా వెహికల్లో పద్నాలుగు రెడ్ సాండర్స్ లాక్స్ ఉన్నాయి. అలాగే మారుతి వ్యాను మొత్తము రెండు మన వెహికల్స్ ఇన్నోవా వెహికల్స్ ప్లస్ ఒక మారుతి కారు తీసుకున్నాము. ఈ ఆపరేషన్ లో వీళ్ళు తీసుకొచ్చేసి టూ వీలర్ కూడా ఒకటి వస్తుంది, ఒక ఆటో కూడా మిస్ అయింది. అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మేము తీసుకొస్తాము. ప్రస్తుతానికి వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇంటర్రోగేషన్ చేస్తున్నాము. అయిన తర్వాత కేసు రిజిస్టర్ చేసేసి దగ్గర నుంచి మళ్ళా జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తాము. సీనియర్ ఆఫీసర్స్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు మా ఆర్ఎస్ఏ ఎస్టీఎఫ్ అంతా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుని చేస్తున్నారు. ఈ టీమ్ లో పాల్గొన్నటువంటి ఆర్ఎస్ఐ వాసు మరి సురేష్ వాళ్ళ టీము ఎంతో సాహసోపేతంగా మన తిరుపతి అవుట్స్కర్ట్స్ నుంచి చేజ్ చేసుకుని పోయి వెహికల్స్ ని కర్ణాటక రాష్ట్రం దగ్గర కోలార్ దగ్గర 15 కిలోమీటర్స్ దూరంలో వాళ్ళని సినిమా ఫక్కీలో మాదిరి చేజ్ చేసుకుని పోయి పట్టుకోవడం జరిగింది.